బీఆర్ఎస్ గా మారనున్న టిఆర్ఎస్ దసరా నాడు కొత్త పార్టీ ప్రకటన. ఇంద్రకీలాద్రిపై అర్ధరాత్రి వరకు భక్తుల రద్దీ, ఏర్పాట్లపై చేతులు చేసిన జగన్ ప్రభుత్వం. ఇరవై రెండవ రోజు అమరావతి రైతుల పాదయాత్ర, వికేంద్రీకరణపై రాజమండ్రిలో రౌండ్ టేబుల్ సమావేశం. ఏడవ రోజు తిరుమల బ్రహ్మోత్సవాలు, సూర్యప్రభ వాహనంపై శ్రీవారు ఊరేగింపు. గంజాయి మత్తులో మైనర్ బాలికలు, విజయవాడలో కలకలం. తెలంగాణలో సద్దుల బతుకమ్మ, ఇవాల్టితో ముగియనున్న వేడుకలు. నిబంధనలు పాటించని పబ్స్ పై కొరడ, కేసులు నమోదు చేస్తున్న హైదరాబాద్ పోలీసులు. స్టాప్ లైన్ గీత దాటితే వాతే, హైదరాబాద్ లో ఇవాటి నుంచే అమలు. హైదరాబాద్ లో ఉగ్రకుట్ర భగ్నం, జాహిదన్ టీం అరెస్ట్. చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం, పట్టించుకోని అటవీ శాఖ అధికారి. రెండున్నరేళ్లుగా అభివృద్ధి లేదు, ఆకబీడిలో పోస్టర్లు కలకలం. జనగామలో అధికార పార్టీ నేత కొడుకు నిర్వాకం, బాలికను లోబరుచుకుని వీడియో చిత్రీకరణ. అఖిలేష్ కు మోదీ ఫోన్, ములాయం సింగ్ ఆరోగ్యంపై ఆరా. స్థానిక సమస్యలే టార్గెట్, మైసూర్లో రాహుల్ పాదయాత్ర. బీహార్ లో ఇప్పటికీ వెనుకబడే ఉంది, కొనసాగుతున్న ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర. గార్భ ఆడుతూ కుప్పకూలిన యువకుడు, గుజరాత్ లోని తారాపూర్ లో విషాదం. నేడు వాయుసేనలోకి ఎల్సీహెచ్ హెలికాప్టర్లు, రాజస్థాన్ లో అప్పగించనున్న రాజ్నాథ్ సింగ్. ముగిసిన మంగళయాన్ ప్రస్థానం, సుదీర్ఘ పరిశోధనలకు తెర. సూర్యకుమార్ విధ్వంసం, రెండో టీ20లో టీమిండియా ఘన విజయం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన.